గొప్ప 30 సంవత్సరాల నా అనుభవం. ఈరోజు నిన్న కాదు, 30 సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, పార్టీలు పనిచేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేశానో నా మీద ఒక అచంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు. ఇంకో పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకుండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం. నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం, మా బిడ్డ, మీ వల్ల మాకు గౌరవం వచ్చింది, మీరు కూడా పనులన్నీ బాగా చేశారు, ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని, ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం, శాంతికి మారు పేరు కుప్పం, ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం, నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం, అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా? పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. ఫ్యాన్ గాలు ధాటికి ప్రత్యర్థి పార్టీలు కనీసం నిలబడలేకపోతున్నాయి. జెడ్పీటీసీ ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో టీడీపీ కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. కుప్పంలో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. నారావారిపల్లి ఎంపీడీసీని సైతం కోల్పోయింది టీడీపీ. 1000 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ అభ్యర్థి రాజయ్య విజయం సాధించారు. చంద్రబాబు గారికి మేము చెప్పదలుచుకుంటే ఏంటంటే, మీరు వేరే నియోజకవర్గం చూసుకుంటే బాగుంటుంది, గౌరవంగా ఖచ్చితంగా మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఎంపీపీ జెడ్పీటీసీ 4 మండలాలకి 4 మేము కైవసం చేసుకున్నాం. అదే విధంగా మున్సిపాలిటీ కూడా మేము చేసుకుంటాం. మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ మీరు పోటీ చేయకపోవడం, మున్సిపాలిటీలో కూడా మీరు టీడీపీ వాళ్ళు పోటీ చేయకపోవడమే మీకు మంచిది, గౌరవంగా ఉంటుంది తెలియజేసుకోండి. కాదండి, ఆవేదన ఉండదండి, రక్తం పొంగిపోతా ఉంది.